मन को चेपल प्रोडक्शन गौरव आर्थिक मंत्री गारू दिल्वाली चेपल प्रोडक्शन मन फ्री चेपलू बैठ राष्ट्रीय कानी संवत्सरं इरवाई कोटल वरकू सोंत प्रोडक्शन चेस्तुन्नाम मर रीसेंट गा डायरेक्शन इवडमे काकुंटे डब्बुलु कूडा इच्चाम ई संवत्सरं ओक इरवाई कोटल वरकू मन सोंत प्रोडक्शन लोने रावडं जरुगुतुंदी अदे विधंगा आचरीस पेट्टुकुन्न वाळ्ळु चेपलु पेंचे वाळ्ळु एवरैना प्रैवेट वाळ्ळु मन तेलंगाणा राष्ट्रंलो उंटे ईसारि आ चेपलु कूडा మనమే కొనుక్కుంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీరందరూ సంతోషంగా బతకాలనేదే మరి ప్రభుత్వం ఒక ఆలోచన ఈ రోజు చూసినరు ఏ ప్రభుత్వాలు ఉన్నా గాని మన కోసం ఆలోచన చేయలే మనది దగ్గర దగ్గర 35 40 లక్షల మంది జనాభా ఉండేటువంటి కులాల మని కానీ మన గురించి ఎవరు ఆలోచన చేయలే మీరందరూ తెలుసు ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నిండు శాసన సభలో ఆ రోజు మాకు చెప్పినప్పుడు ఒక వైపున చేపలు గానివండి అదే విధంగా ప్రాన్స్ గాని రొయ్యలు గానివండి గొర్రులు గానివండి ఈ విధంగా కార్యక్రమాలు ఇస్తే ఈ ప్రతిపక్ష పార్టీలు మాట్లాడింది మీరు చూసారు ఏం తెలంగాణ రాష్ట్రం వచ్చింది చేపలు ఏనికన గొర్రులు ఏనికన అని మాట్లాడింది ఇక వాళ్ళకు కళ్ళుండే కబోదులా లేకపోతే వారికి ఆలోచన విధానం ఏమన్నా ఉన్నదా వాళ్ళ ప్రభుత్వాలల్ల అయితే ఏ రోజు కూడా మన కోసం ఆలోచించిన దాకా లేవు ఈ రోజు వేల కోట్ల రూపాయల సంపద సృష్టించి ఈ కమ్యూనిటీకే ఇవ్వాలనేటువంటి గొప్ప నిర్ణయం ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు తీసుకొని మరి ముందుకు వెళ్తున్నటువంటి శుభతరుణంలో మీరు బాగుండాలనేటువంటి ఆలోచన రెండోది ఈ రోజు ఒక 100 వెహికల్స్ ఇక్కడ పెట్టినం రెండోది 150 వెహికల్ల వరకు మనం తయారు చేయించినం మరి తప్పకుండా ఈ బండ్లన్నీ రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత డిమాండ్ కూడా విపరీతంగా వస్తాయి తప్పకుండా రాబో కాలంలో ఇంకొక 500 బండ్లు కూడా మరి చేపిచ్చి ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కానీ దానికి మా ఫైనాన్స్ మినిస్టర్ గారి సహకారం ఉంటే మొన్న ఈ ఒక బండ్లు చేపేయడానికి కూడా ఒక 3 కోట్ల 60 లక్షలు అవసరం ఉన్నాయి అంటే ఆ రోజు అన్న వెంటనే ఇవ్వడం జరిగింది కాబట్టి మీ సహకారం ఉంటే తప్పకుండా గంగపుత్రులు అదే విధంగా ముదిరాజులు గానివ్వండి గోండ్లు గానివ్వండి బెస్తా తెనుగ వీళ్ళందరూ పైకి రావడానికి మరి అవకాశం ఉంటుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కుటుంబాలు వీరు మరి ఏ వ్యాపారం చేయాలన్నా ఏ ఉద్యోగం చేయాలన్నా వీళ్ళకేందంటే కులవృత్తి ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ కులవృత్తినే మనం ప్రోత్సాహం అందించినట్లయితే డెఫినెట్ గా వారు బాగుపడతారు నేను ఇక్కడ ఉన్న అక్క చెల్లెళ్ళ కన్నదమ్ముల చెప్పేది ఒకటే సంపద మాత్రం మీకోసం ప్రభుత్వం సృష్టించిస్తుంది మీరు దయచేసి ఆ సంపద ద్వారా మీ పిల్లల్ని బ్రహ్మాండంగా చదువుపియాలి వాళ్ళు కూడా మంచిగా చదువుకున్నట్లయితే ఈ సమాజం గురించి ఈ దేశం గురించి ప్రపంచం గురించి తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఉన్నది వాళ్ళని ప్రయోజకులు చేయాలంటే తప్పకుండా మీకు సంపద సృష్టించేటువంటి బాధ్యత మాపైన ఉన్నది కాబట్టి హైదరాబాద్ సిటీలో గాని అదే విధంగా లాస్ట్ టైం హరీష్ రావణ గారి దగ్గర మీటింగ్ అయినప్పుడు మీరు ఒక హైదరాబాద్ కిస్తేనే సరిపోదు రాష్ట్రంలో అన్ని హెడ్ క్వార్టర్స్ కానివ్వండి జిల్లా హెడ్ క్వార్టర్లు కానివ్వండి మరి ముఖ్యమైనటువంటి ప్రదేశాలలో మరి ఇవ్వాలని సూచన వారు చేసిన మీదట ఈరోజు ఒక 70 వెహికల్స్ అన్ని జిల్లాలకు పంపిస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను రెండోది ఏంటంటే మీకు నేను మళ్ళా పదే పదే చెప్తున్నా మీరు కట్టేది 4 లక్షల రూపాయలు అయితే ఈ దీని యొక్క ఆ బండి వాల్యూ 10 లక్షల రూపాయలు అది హైజెనిక్ కండిషన్ దాంట్లోనే ఫ్రిడ్జ్ ఉన్నది దాంట్లోనే పొయ్యి ఉన్నది దాంట్లోనే ట్యాంకర్ ఉన్నది అన్ని సమకూర్చి మేము ముందు పెడుతున్నాం కాబట్టి బండి కూడా ఈ రోజు నుంచి మీ సొంతమైతది దీన్ని జాగృతగా చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది ఎందుకంటే ఎండాకాలం కాబట్టి దాంట్లో నీడ కూడా బ్రహ్మాండంగా నీడ ఉంటుంది మీకు ఆదివారం పూట అయితే రోడ్లన్నీ ఫ్రీగా ఉంటాయి ఎక్కడ చూసినా కానీ మీరు ఏడ పెట్టుకొని అమ్ముకున్నా కానీ జనం పెద్ద ఎత్తున లైన్ కట్టి కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది మీరు చేపలు జిల్లాలలో కొనుక్కుంటే కొనుక్కోవచ్చు లేదంటే మన శాంతినగర్లో ఫెడరేషన్ ఆఫీసులో మరి మా యొక్క ఫెడరేషన్ ద్వారానే నాణ్యమైనటువంటి తక్కువ ధరకే
మనం కూడా పంపిణీ చేసేటువంటి వ్యవస్థ కూడా మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఎరకుర మనం ఏందంటే ఇంత పెద్ద కుటుంబాలు ఉంటే ఏ ఐదు మందికి చిదే ప్రపంచం అని చెప్పినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి నేను ఈ సందర్భంగా మీకు కోరేది ఒకటే, ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మీరు బాగుపడాలి, మీ కుటుంబాలు బాగుపడాలి, మీరు కూడా మరి అన్ని విధాలుగా ఆర్థికంగా బలంగా ఉండాలనేదే మరి ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పకుండా వారి యొక్క కళ సాకారం అవుతుంది. శాసనసభలో కూడా మీరు విన్నారు చాలాసార్లు, ఎక్కడ చూసినా కానీ నీళ్ళేడుంటే ఆడ చేపలు ఉండాలని చెప్పింది. ఈరోజు మీరు చేపలు కూడా సంవత్సరం సంవత్సరం చూస్తున్నారు కదా, రిజర్వాయర్ల దగ్గర వేల మంది జనం వచ్చి చేపలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. డాక్టర్ కూడా చెప్తాడు మటన్ తినకు చికెన్ తినకు చేప తినమంటాడు, చేప తింటే ఆరోగ్యానికి మంచిది అంటాడు. కానీ చేపలు అందరికి అందుబాటులో ఉండాలంటే మన దగ్గర అంత వ్యవస్థ లేదు. అందుకే ఇంత పెద్ద ఎత్తున మేము వ్యవస్థ ఏర్పాటు చేసి మీ చేతిలో పెడుతున్నాం. తప్పకుండా దీన్ని జాగ్రత్త చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీదనే ఉంటుంది. అంతేగాని ఈరోజు తీసుకొని తర్వాత 4 రూపాయల గౌరవన మాకు తక్కువ ధరకో ఎక్కువ ధరకో కొంటా అంటే కొన్నైనా పోతాడు, తీసుకున్నాయన పోతాడు. మీ పేరు మీద ఉంటేనే అది ఆల్రెడీ రికార్డులో ఉంటుంది. కాబట్టి చేతులు మారితే మాత్రం బండి కూడా తీసుకొని సీజ్ చేసేస్తారని చెప్పి నేను మీ అందరికీ సర్వాభిముఖంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద సంపద మీ చేతిలో పెట్టినప్పుడు మీ సొంత పిల్లల్ని ఎట్లయితే చూసుకుంటారో దీన్ని కూడా. ఎందుకంటే మన ఆర్థికంగా మన కుటుంబాన్ని నిలబెట్టేటువంటి బండి కాబట్టి మన సొంత పిల్లల్ని చూసుకునే విధంగా మీరు చూసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత సంపద వస్తుంది మీరు చూస్తున్నారు. ఈరోజు ధ్వంసమైనటువంటి కులాలని గతంలో మరి గోపాల్ గారు చెప్పినట్టు మత్స్యకారులందరూ వలసపోయారు వేరే వేరే రాష్ట్రాలకు వేరే వేరే దేశాలకు. వాళ్ళందరూ తిరిగి రావాలి, వస్తుంది ఇప్పటికే 90% వచ్చిండ్రు. వాళ్ళందరూ రావాలి, మన దగ్గరనే సంపద సృష్టించి మరి ఈ ప్రభుత్వం మీకు అందిస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ